ఈ సినిమా తర్వాత వచ్చిన మీమ్స్ ఏంటంటే బెండకాయ దొండకాయ బాలయ్యబాబు గుండకాయ అంట. అన్నంలో పెరుగులేదు బాలయ్యబాబుకి తిరుగులేదు. కింద మీద ఊపు బాలయ్యబాబు తోపు. వాన వస్తే కరెంటు కోట అందరి గుండెల్లో బాలయ్యబాబు మోత. మినపట్టు పెసరట్టు బాలయ్యబాబు తొడకొట్టు. రాముడు భీముడు మా బాలయ్య దేవుడు అంట. పసిఫిక్ ఓషన్ చాలా డీప్ మా బాలయ్యబాబు అందరికైనా తోపు అంట. ప్రేమ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మీ మీద. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఒక శాస్త్ర సభ్యుడిగా కానీ ఇంకో రకంగా చేస్తుంటే వాడు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కావాలి నేనేమి ఎవరు చెప్పడం మీరు చేయండి. ఇంకా వాళ్ళు జాతర మీద వస్తుందంటే కూడా ఫంక్షన్స్ అవి ఏవో రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్వామత నాకు తెలియదు. మన వాళ్ళు చెప్తుంటాను కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు రే చూడండి వాళ్ళకి ఏదైనా లోటు పాటు ఉంటే చెప్పరా చెప్పండి చెప్తే మనం చూసుకోవాలి వాళ్ళని. ఏవో అమ్ముకున్నాం ఏదో తాకట్టు పెట్టేవాళ్ళు అమ్మో అటువంటి అభిమానం దొరకడం అన్నది నా పురుషం సుకృతం. థియేటర్కి క్యూ కట్టి అభిమానులను దీవించి కూడా వస్తున్నారంట సినిమాని దీవించి వస్తున్నారంట అసలు అది వినడానికి కొత్తగా మా దేవుడు అంటున్నారు బాబు అంటే స్వామి శివస్వామి ఉన్నారండి వెనకాల ఆయన అంటున్నారు. కానీ ఆ నర్సీపట్నం ఆ ఏరియా నుంచి అడవుల నుంచి వాళ్ళు రావడం అనేది నిజంగా నిజంగా నాకు కూడా నేను వన్ లైన్ లో గురించి చెప్పాల్సి వస్తే పవర్ హౌస్ పవర్ హౌస్ జై బాలయ్య జై బాలయ్య జై అక్కడ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ సింహం సింహం నేను చెప్పేశాను మా కన్నా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆ చిన్న పాప చేసింది కదా సార్ జైష్ణ జైష్ణ బాబు అసలు ప్రతి ఒక్కరు దే హావ్ గివెన్ దెమ్